అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు సౌత్ కర్ణాటక స్పెషల్, ఇంకా టెంపుల్ స్టైల్ అప్పి పాయసం ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో మీరు చూస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి కిచెన్ అండ్ లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు మీరందరూ? బాగున్నారా? మేము కూడా బాగున్నాం. ఈరోజు నేను ఒక స్పెషల్ స్వీట్ చేసి చూపించబోతున్నాను, అదే అప్పి పాయసం. ఇది సౌత్ కర్ణాటక స్పెషల్ డిష్ అన్నమాట. జనరలీ ఇది టెంపుల్స్లో ఎక్కువగా చేస్తూ ఉంటారు ఈ అప్పి పాయసం అనేది. నేను మంత్రాలయం వీడియో చేసినప్పటి నుంచి ఈ అంకిత అనే అమ్మాయి నన్ను అడుగుతుందన్నమాట ఈ వీడియో చేయమని. రాఖీ స్పెషల్గా ఈ వీడియోని నేను ఈరోజు చేస్తున్నాను. ముందైతే ఆ వీడియోని చూసి వచ్చేసేయండి. పాయసానికి మనకు కావాల్సిన పదార్థాలు పూరీలు 4, కాజు 6 పీసెస్, ద్రాక్ష, ఇలాచి 2, ఇంకా జాజికాయ జాపత్రి పొడి కొంచెం. ఈ స్పూన్తో నేను 8 స్పూన్స్ షుగర్ తీసుకున్నానండి. మీకు కావాలి అంటే కొంచెం ఎక్కువ తక్కువ రెండు చేసుకోవచ్చు. ఇంకా 1/2 లీటర్ మిల్క్. నేను ఇక్కడ 1/2 లీటర్ మిల్క్ పెట్టుకున్నాను కదా, దీన్ని నేను స్టవ్ పైన పెట్టి వేడి కానిస్తాను. ఇది నేను ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటాను. అంత లోపల మనం కొంచెం ప్రిపరేషన్ చేసుకుందాం. పూరీలు తుంచుకోవాలి. ఇట్లా మెత్తగా ఉన్న పూరీలు ఈ రెసిపీకి పనికిరావు. గట్టిగా క్రిస్పీగా ఉన్న పూరీలతోనే ఈ రెసిపీ చేయాలి. చూస్తున్నారు కదా, ఇట్లా క్రిస్పీగా ఉండాలి, బాగా ఎర్ర కాలు ఉండాలి. అవైతేనే ఈ పాయసానికి టేస్ట్ బాగుంటాయన్నమాట. ఈ పూరీలని పీసెస్ చేసి పెట్టుకోండి. మరి పీసెస్ చిన్న చిన్నగా కట్ చేసుకోకండి. ఒక పూరీలో 6 to 8 పీసెస్ వచ్చేటట్టు తుంచుకొని పెట్టుకోండి. ఇదేమీ కరెక్ట్గా ఒకటే షేప్లో ఉండాలి, ఒకటే సైజులో ఉండాలి అట్లేం ఉండదండి. అందుకనే బిగినర్స్ కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట. జస్ట్ పూరి గట్టి కాల్చుకుంటే చాలు. ఈ రెసిపీ చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు లెఫ్ట్ ఓవర్ పూరీస్తో కూడా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. నేను మొత్తం 4 పూరీలని పీసెస్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక చిన్న కడాయిని పెట్టి ఆ కడాయిలో మనం డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం. ఈ రెసిపీ మొత్తానికి ఒక చిన్న స్పూన్ నెయ్యి పడుతుందండి, అంతే. ఎక్కువ నెయ్యి ఏం అవసరం పడదు. ఇంకా డైట్ చేసేవాళ్ళు కూడా హ్యాపీగా ఈ రెసిపీని ట్రై చేయొచ్చు. నెయ్యి కొంచెం కరగనిద్దాం. నేను ఇక్కడ కాజు ఇంకా ఎండు ద్రాక్ష వాడుతున్నాను, అంటే కిస్మిస్. మీకు ఒకవేళ కావాలి అనుకుంటే మీరు ఆల్మండ్స్ ఇంకేదైనా డ్రై ఫ్రూట్ యూస్ చేయొచ్చు. కొంచెం కాజు ఇక్కడ యాడ్ చేసేసాను నెయ్యిలో. అవి కొంచెం వేగనిద్దాం. కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే బాణంలోకి కిస్మిస్ కూడా యాడ్ చేసి వేయించుకుందాం. కాజు కిస్మిస్ ఎట్లా అంటే కిస్మిస్ తొందరగా ఫ్రై అయిపోతుందండి, అందుకే ఎప్పుడూ కాజు కిస్మిస్ని కలిపి ఫ్రై చేసుకోకూడదు. రెండు సపరేట్గా ఫ్రై చేసుకుంటే తొందరగా అయిపోతుంది అనమాట, అంటే మాడిపోకుండా ఈజీగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ద్రాక్ష వేగిపోయింది చాలా తొందరగా. ఇప్పుడు దీన్ని కూడా తీసేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం కాజు ఇంకా ద్రాక్ష వేయించుకున్నాం కదా, ఇప్పుడు ఇలాచీని దంచుకుందాము. నేను ఇక్కడ 2 ఇలాచీ తీసుకుంటున్నాను. నేను పొట్టుతో సహా అట్లే దంచుకున్నాను. మీకు వద్దు అంటే ఉట్టిగా లోపల గింజలు మాత్రం తీసి కొంచెం దంచి పెట్టుకోండి కచ్చా పచ్చాగా. పాయసంలో మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది దీనివల్ల. పాలు పొంగొచ్చేసాయి. ఇంకా ఇప్పటి నుంచి ప్రాసెస్ అంతా లో హీట్లోనే జరుగుతుందన్నమాట. ఇప్పటి వరకు మనం మీడియం హీట్లో పెట్టి పాలు కాచుకున్నా పర్లేదు, కానీ నెక్స్ట్ నుంచి ప్రాసెస్ అంతా లో హీట్లో చేసుకోవాలి. పాలు పొంగొచ్చిన తర్వాత ఒక 5 నుంచి 7 నిమిషాలు ఇంకా మరగనివ్వండి పాలని. దానివల్ల పాలు చిక్కబడతాయి. మీరు ఒకవేళ చిక్కటి పాలు యూస్ చేస్తున్నట్టు అయితే ఈ 5 మినిట్స్ ప్రాసెస్ని మీరు తగ్గించుకోవచ్చు. కొంచెం సేపే పెట్టుకోవచ్చు, ఒక 1-2 మినిట్స్ పెట్టుకున్నా కూడా సరిపోతుంది. ఇట్లా ఒక 5 to 7 మినిట్స్ మరిగేసేటప్పుడు మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ ఉండండి. సైడ్స్కి మీగడ వస్తుంది కదా, దాన్ని కూడా పాలల్లో కలిపేసేయండి. అట్లా చేయడం వల్ల ఏంటంటే సైడ్స్కి కానీ కింద కానీ పాలు అడుగంటకుండా ఉంటాయన్నమాట, అప్పుడప్పుడు కలుపుతూ ఉంటే. చూస్తున్నారు కదా, కొంచెం పాలు చిక్కబడ్డాయి. ఇప్పుడు మనం మన రెసిపీని నెక్స్ట్ కంటిన్యూ చేసేయచ్చు. దానికంటే ముందు ఇంతకుముందు చెప్పినట్టే సైడ్స్ మీగడంతా తీసి పాలల్లో కలుపుకోండి. దానివల్ల ఒక మంచి క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది అన్నమాట పాయసానికి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు మనం దీంట్లోకి 8 స్పూన్స్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఒకవేళ ఇంకా స్వీట్ కావాలి అనుకుంటే 10-12 స్పూన్స్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏం రెసిపీ ఏం చెడిపోతుంది అనే భయం లేదండి. షుగర్ ఎంత వాడినా కూడా, ఎంత తక్కువ వాడినా ఎంత ఎక్కువ వాడినా మీ టేస్ట్కి తగ్గట్టు షుగర్ని వాడుకోండి. షుగర్ కరిగే వరకు కొంచెం కలపండి. ఇట్లా ఒక 1-2 మినిట్స్ పడుతుంది షుగర్ మెల్ట్ అవ్వటానికి.
పాలు ఆల్రెడీ వేడిగా ఉంటాయి కాబట్టి తొందర కరిగిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి మనం జాజికాయ జాపత్రి పొడి యాడ్ చేసుకుందాం. ఒక చిన్న స్పూన్ జాజికాయ జాపత్రి పొడి యాడ్ చేసుకుంటున్నాం. దీనివల్ల మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది. ఇంకా ఇది డైజెషన్కి కూడా చాలా మంచిది, అందుకనే అన్ని స్వీట్స్లో వాడతారు దీన్ని. తర్వాత మనం దంచి పెట్టుకున్నాం కదా ఇలాచి, దాన్ని కూడా మనం యాడ్ చేసుకుందాం. యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ కలిపి వదిలేసేయండి. అది కొంచెం ఆ పాలల్లో బాగా కలిసిపోయేంత వరకు అంతే. ఇది బాగా కలిసిపోయిన తర్వాత మనం దీంట్లోకి చెక్ చేసుకోవాలి పాలు చిక్కబడ్డాయా ఎట్లా ఉంది అని. చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న పూరీస్ని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఒకటేసారి కూడా యాడ్ చేసేసుకోవచ్చు, కాకపోతే కలుపుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం జస్ట్ ఒక 1 మినిట్ 1 మినిట్ గ్యాప్ ఇచ్చి 2-3 బ్యాచెస్లో మొత్తం పూరీ పీసెస్ అన్నిటినీ యాడ్ చేసేసుకోండి. ఫస్ట్లో చూసినప్పుడు ఏమనిపిస్తుంది అంటే పూరీలు ఎక్కువైపోయాయి పాలు తక్కువయ్యాయి అనిపిస్తుంది. ఒక 2 నిమిషాలు ఉడికిన తర్వాత నార్మల్ కన్సిస్టెన్సీకి వచ్చేస్తుంది, ఏం ప్రాబ్లం లేదు. ఇదిగోండి ఇట్లా కలపండి, మధ్య మధ్యలో కలుపుతూ దీన్ని మళ్ళీ ఒక 5 మినిట్స్ ఉడకనివ్వండి సేమ్ లో హీట్లోనే. ఇట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే పూరీలకి ఆ పాలది టేస్ట్ అంతా బాగా వస్తుంది అన్నమాట. ఇంకా పూరీ కూడా బాగా మెత్తబడుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది ఇది. ఇదిగోండి ఇట్లా ఒక 5-7 మినిట్స్ తర్వాత ఉడుకు రావడం స్టార్ట్ అయిపోయింది కదా, చూసుకోండి. ఇప్పుడు మీరు ఈ పాయసాన్ని వేడిగా చల్లగా ఎట్లా సర్వ్ చేసినా కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. నాకైతే పర్సనలీ వేడిగా ఇష్టం అన్నమాట. ఇది చల్లగా అయితే మనకు కొంచెం కస్టర్డ్ టేస్ట్ అనిపిస్తుంది, చూడటానికి కూడా కస్టర్డ్ లాగా థిక్గా తయారవుతుంది అన్నమాట చల్లగా అయ్యే కొద్దీ. మీరు ఒకవేళ వేడిగా సర్వ్ చేయాలి అనుకుంటూ ఉంటే ఇట్లా గరిటె జారుడు కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే మీరు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇట్లా థిక్నెస్ చూసుకోండి ఒకసారి, కొంచెం చిక్కగా ఉండాలి, అలాగని గట్టి పడకూడదు ఎందుకంటే చల్లారితే ఇంకా గట్టి పడుతుంది కాబట్టి. ఇప్పుడు నాకు ఈ కన్సిస్టెన్సీ చాలు. ఇప్పుడు నేను దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేస్తున్నాను, ఎండు ద్రాక్ష ఇంకా కాజు. ఇవి యాడ్ చేసిన తర్వాత మూత పెట్టి వదిలేస్తే సరిపోతుంది, మళ్ళీ బాయిల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. బాయిల్ చేస్తే డ్రై ఫ్రూట్స్ మరీ మెత్తగా అయిపోతాయి అన్నమాట. ఇంకా దీన్ని మీరు ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసేయండి. ఇదిగోండి సింపుల్ అండ్ టేస్టీ అప్పీ పాయసం రెడీ అయిపోయింది. దీనికి మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదు, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, ఇంట్లో ఉండే వాటితోనే మనం ఈజీగా చేసుకోవచ్చు అన్నమాట. బిగినర్స్ కూడా ట్రై చేయొచ్చు. మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకి తప్పకుండా ట్రై చేసి పెట్టండి. వచ్చిన వాళ్ళు కంపల్సరీ మిమ్మల్ని మెచ్చుకుంటారు, ఇంకా ఈ రెసిపీ ఏంటి, దీని పేరేంటి అని కూడా అడుగుతారు. ఈ స్వీట్ స్పెషల్లీ రవి ఇంకా అంకిత కోసం. రవి అంటే మా తమ్ముడు, అంకిత మనల్ని ఈ రెసిపీ చేయమని అడిగిన సబ్స్క్రైబర్. నేను ఇప్పటి వరకు ఈ రెసిపీని తెలుగులో ఎప్పుడు చూడలేదు, నాకు తెలిసి నాదే ఫస్ట్ నేను అనుకుంటున్నాను. ఒకసారి మీరు ఈ రెసిపీని ట్రై చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా వీడియో మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ అందరికీ కూడా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు.